నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో వచ్చేసానండి ఈ వీడియో కూడా మీ అందరికీ యూజ్ అవుతుంది అలాగే బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను మనకి కార్తీక మాసం ముగియగానే మార్గశిర మాసం అయితే స్టార్ట్ అవుతుందండి లక్ష్మీదేవి అమ్మవారికి శ్రావణ మాసం ఎంత ఇష్టమో అలానే ఈ మార్గశిరమాసం అన్నా సరే అమ్మవారికి చాలా ఇష్టం ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని మనం పూజిస్తాము ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం లేదా లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజని మార్గశిర లక్ష్మీవార వ్రతం అని అంటారండి ముఖ్యంగా అమ్మవారిని ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారాల్లో అమ్మవారిని పూజించాలి అయితే ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని ఎలా పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి ఎలాంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి అసలు ఈ పూజ ఎవరు చేయాలి ఆచారం ఉన్న వాళ్ళే చేయాలా లేని వాళ్ళు కూడా చేయచ్చా ఇంతవరకు చేయలేనివారు మొట్టమొదటి సరిగా ఈ పూసిని స్టార్ట్ చేయొచ్చా అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది మనకి ఈ సంవత్సరం ఈ మార్గశిరమాసం ఏ తేదీన ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది ఎన్ని వారాలు వచ్చాయి అనే విషయాలన్నీ కూడా నేను వీడియో చేశానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఈ మార్గశిరమాసంలో మొదటి లక్ష్మీవారం రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఏ నైవేద్యం సమర్పించాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన మనకున్న ఆర్థిక సమస్యలు రుణ బాధలు అప్పులు అన్నీ తొలగి సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని సాక్షాత్తు ఆ అమ్మవారే భక్తులకి చెప్పినట్టు మనకి పురాణాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం మార్గశిర మాసంలో మొదటి లక్ష్మీవారం నవంబర్ ఇరవై నాలుగో తేదీన గురువారం పాడ్యమి తేదీతో వచ్చిందండి పైగా ఈరోజే మనకి పోలీస్ వర్గం కూడా పోలీస్ వర్గం మార్గశిర లక్ష్మీవారం రెండు ఒకేసారి వచ్చాయండి అయితే ఈ రెండు పూజలు కూడా ఎప్పుడెప్పుడు చేయాలనేది చెప్తానండి దానికన్నా ముందుగా మనం ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం రోజున మనం ఈ పూజను చేస్తాం కాబట్టి దీనికన్నా ముందు రోజు అంటే బుధవారం రోజునే మన ఇల్లు గుమ్మాలు అన్నీ కూడా శుభ్రపరచుకోవాలండి అంతమైన ముగ్గులతో ద్వారమందానికి పసుపు కుంకుమలతో తోరణాలతో అందంగా అలంకరించుకోవాలి అంటే అమ్మవారికి ఆహ్వానం పలికేటట్టుగా ఇల్లు ఎలా ఉండాలంటే లక్ష్మీ కళ ఉట్టు పడేలాగా ఉండాలి ఆ విధంగా ఇంటిని అందంగా అలంకరించుకొని ఉంచుకోండి ఇంకా లక్ష్మీవారం రోజున నిద్ర లేచి తలపై నుంచి నీళ్లు వేసుకొని స్నానం చేయాలండి అంటే ఇక్కడ తలంటు స్నానం అయితే చేయకూడదు ఎందుకనేది చెప్తానండి ఇలా స్నానం చేసిన తర్వాత ఏదైనా మంచి బట్టలు కట్టుకొని మీరు పూజని ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలో పసుపు పసుపుతో కానీ గోమయంతో కానీ అలికి పీఠాన్ని అయితే ఏర్పరచుకోవాలి పీఠం ఏర్పరచుకోవడానికి ముందుగానే గడప దగ్గర దీపాలు అయితే పెట్టుకోవాలండి ముందుగా గడప లక్ష్మికి పూజ చేసిన తర్వాతనే ఇప్పుడు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయాలి ద్వారలక్ష్మికి పూజ చేసిన తర్వాత గడపకి ఇరువైపులా కూడా రెండు దీపాలు వెలిగించినట్లయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా భావించి మన ఇంటిలోకి ప్రవేశిస్తారు ఆ తర్వాత పీఠాన్ని ఏర్పరచుకోవాలి అమ్మవారికి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు పూజ చేయాలనుకునేవారైతే తప్పకుండా పీఠాన్ని ఏర్పరచుకోండి లేదు మేము ఎలా చెయ్యలేమండి మామూలుగా మామూలుగా పూజ చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకుంటామని అనుకునేవారైతే ఆ పూజా మందిరంలో అయినా సరే ఈ పూజని చేసుకోవచ్చు ఇలా పీఠాన్ని ఏర్పరచుకున్న తర్వాత పీఠం పైన అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మ ముగ్గులు అలాగే అమ్మవారి పాదాలు కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఈ మార్గశీరమాసంలో తప్పకుండా అమ్మవారి పాదాలను అయితే వేయాలి ఇప్పుడు ఆ పీఠం పైన కొత్త క్లాత్ కానీ లేదంటే ఉతికిన క్లాత్ కానీ వేయాలి ఈ విధంగా పీఠాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి ఇంకా నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని అయితే తీసుకున్నానండి అమ్మవారి ఫోటోని కూడా శుభ్రపరచుకోవాలి మనకి ముందు రోజు బుధవారం వచ్చింది కదండి ఆ రోజు మనకి అమావాస అయితే వచ్చింది అమావాస రోజున మనం అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాం కదండి పూజా మందిరం అలాగే అలాగే దేవుడి పటాలని అన్నీ కూడా శుభ్రం చేసుకుంటాం కదా అలానే ముందు రోజు అన్నీ కూడా శుభ్రపరచేసుకోండి శుభ్రం చేసేసుకున్నాక ఇలా అమ్మవారి ఫోటోకి ఇలా చందనం కుంకుమలతో బొట్లో పెట్టుకొని అమ్మవారిని అందంగా అలంకరించుకోండి ఇంకా తర్వాత అమ్మవారికి ఇలా పువ్వులు మాలలతో అలాగే బంగారు నగలతో అమ్మవారిని అందంగా అలంకరించండి అయితే బంగారు నగలు మీరు వేసుకున్నట్లయితే ఒకసారి పాలల్లో ముంచి అమ్మవారికి వెయ్యండి అదే మీరు నిత్యం మీరు మీరు వాడుతున్నవి అయితే వేయకూడదు అప్పుడప్పుడు వేసుకునేవి మాత్రమే పాలల్లో ముంచి వేయాలి ఈ పాలల్లో ఎలా వాటిని శుద్ధి చేయాలి అనేది కూడా వీడియో ఉందండి చూడండి ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంక తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి నా దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కోడెడ్ పువ్వులను కూడా నేను ఇలా మాలగా కట్టానండి ఈ మాలను నేను అమ్మవారికి వేస్తున్నాను ఈ రోజున పోలిపార్జిమ పూజ అలాగే ఈ లక్ష్మీవార పూజ రెండు ఒకేసారి వచ్చాయి కాబట్టి ఈ రెండు పూజలు కూడా మనం తెల్లవారుజామును మాత్రమే చేయాలండి అయితే ముందుగా ఈ లక్ష్మీవారం పూజ చేయాలనుకునేవారు మాత్రం తలకి తలంటూ స్నానం చేయకండి మామూలుగా పైనుంచి తలపై నుంచి నీళ్ళైతే వేసుకోవాలి ఇలా స్నానం అయిన తర్వాత నిత్య దీపారాధన చేసుకోండి నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ఇప్పుడు తులసి కోట దగ్గర మనం ఈ పోలి దీపాలు అనేవి వదిలిపెట్టాలి ఒకవేళ మీకు దగ్గరలో నది ఉంటే అక్కడికైనా వెళ్ళి ఈ పోలి దీపాలనేవి వదిలిపెట్టవచ్చండి లేదు అంటే మన ఇంట్లో ఉన్న తులసి కోట దగ్గర ఈ పోలి దీపాలు వదిలిపెట్టచ్చు ఇప్పుడు ఇలా వదిలిపెట్టిన తర్వాత మనకి ఈ పోలీస్ వర్గం అనేది అంటే ఈ పోలీస్ వర్గం పూజ అనేది అయిపోతుంది ఇంకా తర్వాత మనం ఈ మార్గశీర లక్ష్మి వారి పూజ అయితే చేయాలి ఈ పూజ కోసం మీరు ముందు రోజే అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి పూజకి ఏం ఏమేమి కావాలనేవి మీరు ఇప్పుడు ఈ పూజలో చూస్తే తెలుస్తుంది నేనైతే ఈ వీడియోలో సింపుల్గా ఎలా పూజ చేసుకోవాలని అయితే చెప్తున్నానండి అయితే ఈ లక్ష్మీవారి వ్రతంలో ముఖ్యంగా మనం అమ్మవారికి నివేదించవలసినవి ఏంటంటే నైవేద్యాలు మాత్రమేనండి అమ్మవారికి ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం అయితే నివేదించాలి పూజ అయితే మనం ఎప్పుడూ లక్ష్మీదేవి ఆరాధన ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగానే చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి నేను పూజలో కల్పవృక్షం అయితే పెట్టుకున్నాను పాల సముద్రాన్ని చిలికేటప్పుడు అమ్మవారితో పాటు ఈ కల్పవృక్షం కూడా జన్మించింది అందుకనే పూజలో కానీ లేదంటే మన ఇంటిలో కానీ ఈ కల్పవృక్షం ఉంటే చాలా చాలా మంచిదండి ఈ కల్పవృక్షం నేను ఆన్లైన్ షాపింగ్లోనే అండి దీనికోసం నేను వీడియో కూడా నేను చేశాను నేను ఎక్కడ తీసుకు ఎక్కడ తీసుకున్నాను దీని కాస్ట్ ఎంత పడింది అనేది నేను ఆ వీడియోలో అయితే నేను షేర్ చేశాను ఒకవేళ మీకు ఆ వీడియో చూడాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మీకు బాగా యూజ్ అవుతుంది ఇంకా ఈ కల్పవృక్షం దగ్గరే నేను అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాను లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే నేను పెట్టుకుంటున్నాను మీరు మీ దగ్గర ఒకవేళ కల్పవృక్షం లేనట్లయితే అమ్మ వారి విగ్రహాన్ని ప్లేట్లో కానీ లేదంటే ఏదైనా పీట పైన కానీ పెట్టుకోండి మా దగ్గర అమ్మవారి విగ్రహం కూడా లేదండి అని అనుకుంటే మనము వరలక్ష్మీదేవి వ్రతానికి రూపు అయితే కొంటాం కదండి అమ్మవారి రూపు అదైనా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చు లేదంటే వెండి కాయిన్ ఉంటుంది కదండి అమ్మవారి రూ అమ్మవారి రూపం కలిగినటువంటి వెండి కాయిన్ అయితే ఉంటుంది కదా ఒకవేళ అదేనా ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చు ఇవేమీ మా దగ్గర లేవని అనుకుంటే ఒక వన్ రూపీ కాయిన్ అయినా సరే తీసుకొని పూజలో పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా మనం ఏ పూజ చేసినా సరే మనం వినాయకుడిని అయితే పెట్టుకోవాలి కదండి అందుకనే నేను నా దగ్గర ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని నేను ఇలా అమ్మవారి దగ్గరే పెట్టుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర వినాయకుడి విగ్రహం లేనట్లయితే పసుపు గణపతిని అయినా సరే చేసుకొని పెట్టుకోవచ్చు మళ్ళీ పూజంతా పూజ అంతా అయిన తర్వాత పసుపు వినాయకుడిని మీ మొహానికి కానీ లేదంటే తాలిబొట్టుకు కానీ రాసుకోవాలండి అంతేగాని కాళ్ళకదివి రాసుకోకూడదు అలాగే పసుపు గణపతిని తీసుకొని వెళ్ళి తులసి కోటలో కూడా పెట్టకూడదు మీరు మొహానికి అది రాసుకోవడం ఇష్టం లేకపోతే మామూలుగా కొద్దిగా నీళ్లు తీసుకొని నీటిలో నిమజ్జనం చేసేయండి నేను ఇక్కడ అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటున్నానండి ఈ రోజున అమ్మవారి దగ్గర కొత్త పసుపు కుంకుమలు పెట్టుకోండి ఎందుకంటే మనకి నిన్న నిన్న అమావాస్య కదండి అమావాస్య తర్వాత మనం పాత పసుపు కుంకుమలు తీసేసి కొత్త పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటాం కదా అందుకని ఈ రోజున అమ్మవారి దగ్గర కొత్త పసుపు కుంకుమలు పెట్టుకోండి పూజ అంతా అయిన తర్వాత ఈ పసుపు కుంకుమలని మళ్ళీ పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమలు ఎందుకు సమర్పిస్తారంటే మనం ఎప్పుడూ కూడా పసుపు కుంకుమలతో నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉండాలని ఎలా కోరుకుంటామో అలానే ఆ అమ్మవారు కూడా అమ్మవారు కూడా అనుకుంటారండి అందుకనే అమ్మవారికి కొద్దిగా అంటే గోరంత పసుపు కుంకుమల్ని సమర్పించినా సరే మనకి కొండంత భాగ్యాన్ని ఇస్తుంది అందుకనే అమ్మవారికి కొద్దిగైనా సరే పసుపు కుంకుమల్ని సమర్పిస్తారు ఇంకా తర్వాత నేను ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా పెట్టుకున్నానండి అమ్మవారి పాదాలని ఈరోజు పెట్టుకుని పూజిస్తే చాలా చాలా మంచిదండి మీ దగ్గర అమ్మవారి పాదాలు ఉంటే తప్పకుండా పెట్టుకోండి నేనైతే అమ్మవారి పాదాలు ఇలా పువ్వులు రేఖల పైన పెట్టుకున్నానండి ఎందుకంటే అమ్మవారి పాదాలకు అందకూడదు కదా అందుకని ఇలా పువ్వులు పైన నేను పెట్టుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర అమ్మవారి పాదాలు లేవనుకోండి ఏం పర్వాలేదండి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక ప్లేట్ కానీ లేదంటే చిన్న పీటలు కానీ ఉంటాయి కదండి అవి తీసుకోండి అవి తీసుకొని దానిపైన మీరు ముగ్గుతో అమ్మవారి పాదాలు అయితే వేయండి అలా వేసుకున్న అమ్మవారి పాదాలను మీరు పూజలో పెట్టుకొని పెట్ అమ్మవారి పూజనైతే చేసుకోవచ్చు మార్గశిర మాసంలో అమ్మవారిని ఐదు గురువారాలు అయితే మనం పూజిస్తామండి అయితే ప్రతి సంవత్సరం కూడా నాలుగు గురువారాలే వస్తాయి మార్గశిర మాసంలో ఇంకొక ఐదవ గురువారం నెక్స్ట్ వచ్చే పుష్యమాసంలో మొదటి గురువారం నాడు ఈ మార్గశిర వ్రతాన్ని అయితే చేసుకుంటారండి అయితే మనకి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం ఎందుకంటే ఈ మార్గశిర మాసంలోనే మనకి ఐదు గురువారాలు అయితే వచ్చాయి ఎందుకంటే మనకి ఈ మంత్ స్టార్ట్ అవ్వగానే మనకి తోటి స్టార్ట్ అయింది కాబట్టి అందుకనే మనకి ఈ సంవత్సరం అంటే ఈ మార్గశిర మాసంలో మనకి ఐదు గురువారాలు అయితే వచ్చాయి ఈ ఐదు గురువారాల్లో ఏ గురువారం అయినా సరే మనం పూజ చేయడానికి అడ్డంకి ఏర్పడితే అంటే మనం పూజ చేయడానికి వీలు లేకపోయినట్లయితే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఆ పూజను చేసుకోవచ్చండి అందుకని ఈసారి అమ్మవారి పూసిని ఈ ఐదు వారాలు కూడా మనం ఎంతో బాగా చేసుకోవచ్చండి అందుకని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నేను ప్రతి వారం కూడా అమ్మవారి పూసిని ఎలా చేసుకోవాలనేది నేను వీడియోస్ పెడుతూ ఉంటానండి దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే పక్కనే ఉన్న ఘనసింపులు ప్రెస్ చేసి ఆలైన్ ఆప్స్ అన్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి నేను పూజలో కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను ఇలా అమ్మవారి పూజలో కామాక్షి దీపాన్ని పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి అందుకనే మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే తప్పకుండా పెట్టుకోండి ఇంకా అమ్మవారి పూజని ఎవరు చేయాలి అమ్మవారిని పూజించడానికి ఏదైనా ఆనవాయితీ ఉండాలా లేదంటే ఎవరైనా చేసుకోవచ్చా అన్న డౌట్ అయితే మీకు రావచ్చు ఆనవాయితీ ఉన్నవారు అమ్మవారిని కలసమది పెట్టుకొని పూజిస్తారండి ఆనవైత్యూ లేకపోయినా సరే ఈ ఐదు గురువారాలు అమ్మవారిని పూజించాలనుకుంటే తప్పకుండా పూజించుకోవచ్చండి దీనికి ఎలాంటి ఆనవాయితీ అది అవసరం లేదు ఎందుకంటే ఆ అమ్మవారి కటాక్షం అందరిపైన ఉండాలి ఆ అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆ ఇల్లు తులుతూగుతుందని అంటారండి అందుకని ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలంటే అమ్మవారిని ఈ ఐదు గురువారాలు తప్పకుండా పూజించాల్సిందే అయితే ఈ పూసిని పెళ్ళి అయిన వారు చేయాలా పెళ్ళి కానివారు చేయాలా అంటే ఎవరైనా సరే చేయొచ్చండి పెళ్ళి అయినవారు తమ భర్తతో అలాగే పిల్లలతో సిరి సంపదలతో ఎప్పుడు కూడా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అదే పెళ్ళి కానివారైతే మంచి భర్త లభించి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారు అందుకనే ఎవరైనా సరే చేయొచ్చండి ఇంకా ఇక్కడ నేను ప్రమదలు పెట్టుకున్నానండి ఈ కామాక్షి దీపం చుట్టూ ఎనిమిది అయితే పెట్టుకున్నాను ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారిని మనం అష్టలక్ష్ములుగా మనం పూజిస్తాం కదండి అందుకని నేను ఇక్కడ ఎనిమిది ప్రమదలు పెట్టుకున్నాను అయితే ఈ ప్రమదలు కొత్తవి తీసుకోవాలా లేదంటే పాతవి తీసుకోవాలా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు ఏ ప్రమిదలైనా సరే తీసుకోవచ్చండి మీ దగ్గర కొత్తవి ఉంటే కొత్తవి పెట్టుకోండి లేదు అంటే పాతవే ఉన్నాయి అనుకుంటే ఒకసారి వాష్ చేసి మనం పూజలు అయితే పెట్టుకోవచ్చు అయితే ఒక ప్రమిదైతే పెట్టుకోకండి రెండు ప్రమిదలు అయితే పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇతర ప్రమిదలు ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చండి అయితే వాటి కింద మళ్ళీ ఇంకొక ప్రమిద పెట్టుకునేలాగా మీ దగ్గర ఎక్కువ ఉంటే పెట్టుకోండి లేదు అంటే వాటి కింద తమలపాకులు వేసుకోండి నేనైతే ఈ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె అయితే వేసుకున్నానండి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన కామాక్షి దీపం కానీ లేదంటే మిగతా దీపాల్లో కానీ నేను నెయ్యి దీపాలు అయితే పెట్టుకుంటున్నాను ఇలా నెయ్యి వత్తుల్ని తయారు చేసుకొని పెట్టుకుంటే ఈజీగా మనం దీపారాధన అయితే చేసుకోవచ్చండి ఈ నెయ్యి వత్తుల్ని ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇంతకుముందు వీడియో చేశానండి ఒకసారి చూడండి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోయినా సరే ఎలా చేయాలనేది నేను ఆ వీడియోలో చెప్పాను ఒకసారి చూడండి చూస్తే మీకు యూజ్ అవుతుంది ఇంకా అమ్మవారి పూజలో నేను పాదాలను కూడా వేసుకుంటున్నానండి అయితే నేను అమ్మవారి పాదాలు అయితే నేను పెట్టుకున్నాను కానీ ఈ పాదాలు ఎందుకంటే అమ్మవారికి స్వాగతం చెప్పినట్టుగా నేను భావించి నేను అమ్మవారి పాదాలు అయితే వేసుకుంటున్నాను అయితే ముందుగా మనం నేలపైన ఈ అమ్మవారి పాదాలు వేసేటప్పుడు పసుపు అయితే రాసుకోండి నేనైతే పసుపు అయితే రాయలేదండి ఎందుకంటే కిందనే మరకలు లాంటివి వచ్చేస్తున్నాయండి అందుకని నేను ఏం చేశానంటే పసుపు నీళ్ళతో నేను తెడబట్టయితే పెట్టుకున్నాను ఆ తర్వాత నేను ఈ పాదాలు గుర్తులు వేసుకుంటున్నాను అయితే ఈ పాదాలు ఎలా వేసుకోవాలంటే అమ్మవారికి మనం ఆహ్వానం పలుకుతున్నాం కాబట్టి ఆ అమ్మవారు వస్తున్నట్టుగా భావించి అమ్మవారి కుడికాయలుని కాస్త ముందుకు వేసుకోవాలండి ఎడమ కాలుని కొద్దిగా వెనక సైడ్కి వేసుకోవాలి ఇలా అయితే అమ్మవారు వస్తున్నట్లుగా అర్థం అందుకని ఇలా వేసుకోవాలండి ఇందాకలు చెప్పాను కదా ప్లేట్లో ప్లేట్లో కానీ లేదంటే పీటపైన పైన కానీ వేసుకోమని ఈ విధంగా వేసుకోండి అయితే నేను ఇక్కడ అమ్మవారి పాదాలు ముగ్గుతో వేయలేదండి ఇలా కుంకుమతో వేస్తున్నాను మీ దగ్గర పారాని ఉంటే పారాణితో వేయండి అమ్మవారి పాదాలను నా దగ్గర పారాని లేదండి అందుకని నేను ఇలా కుంకుమతో అమ్మవారి పాదాలను వేస్తున్నాను పారానితో వేస్తే అమ్మవారి పాదాలు చాలా మంచిది పారాని పాదాలతో అమ్మవారు మన ఇంటిలోకి ప్రవేశిస్తున్నట్లు ఉంటుందండి అందుకని అమ్మవారి అమ్మవారి పాదాలు వేసేటప్పుడు పారానితో వేయండి ఇలా అమ్మవారి పూజకి సంబంధించినవన్నీ కూడా నేను పెట్టేసానండి ఇప్పుడు ఇంకా మనం పూజనైతే స్టార్ట్ చేద్దాం ముందుగా ఆచమనం చేయాలండి కొద్దిగా నీళ్ళు చేతిలో వేసుకొని చేతిని వాష్ చేసుకోవాలి తర్వాత మళ్ళా రెండోసారి కొద్దిగా నీళ్లు వేసుకొని ఓం కేశవాయి నమః అనే మంత్రం చదువుకొని ఆ నీళ్లు మనం తీసుకోవాలి రెండోసారి మూడోసారి కూడా ఓం నారాయణాయి నమ ఓం మాధవాయ నమ అని ఈ ఇలా మూడు మంత్రాలు చదువుకొని మూడు సార్లు నీళ్ళు మనం తాగాలి ఇంకా చివరిగా మళ్ళా చేతిలో నీళ్ళు వేసుకొని గో గోవిందాయ నమః అనే మంత్రం చదువుకొని ఆ నీటిని ప్లేట్లోకి వదిలేయాలి ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని మనం ముక్కు దగ్గర పెట్టుకొని ఉత్తిష్టోతు బోత పిశాచహ అనే మంత్రం చదువుకొని అక్షింతలు మనం ఎడవ వైపుకు వేయాలి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని దీపారాధన అయితే చేయాలండి దీపారాధన ముందుగా అమ్మవారి దగ్గర పెట్టిన కుందులలో దీపారాధన చేయాలి ముందుగా మనం పూజించాల్సింది వినాయకుణ్ణి కాబట్టి వినాయకుని శ్లోకాలు మంత్రాలు అవి చదువుకోండి శుక్లాం భరద్రం విష్ణు అవి శ్లోకాలవి ఉంటాయి కదా అవన్నీ చదువుకోండి ఆ తర్వాత ఆ గణనాథుడికి పసుపు కుంకుమ అక్షింతలతో స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలి ఒకవేళ అష్టోత్తరాలు చదవలేము అనుకుంటే ఓం గమ్ గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకునే సరే పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత స్వామివారికి దూపం దీపం నైవేద్యం నీరాజనం అన్నీ కూడా సమర్పించాలి నేను ఇక్కడ స్వామివారికి బెల్లం మొక్కని నైవేద్యంగా సమర్పిస్తున్నాను ఇంకా చివరిగా స్వామివారికి నేరాజనం సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా పూజ జరిగేటట్టు పూజ ఫలితం మాకు దక్కేటట్టు ఆ స్వామివారిని ముందుగా వేడుకోవాలి ఆ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి ముందుగా అమ్మవారికి సుగంధభరితమైన పూజ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకని ఎంతో సుగంధభరితమైన ఆ జవ్వాది పౌడర్ని అలాగే చవ్వాది అత్తర్ని కూడా నేను ఇలా పూజలో వేసుకుంటున్నాను ఈ జవ్వాది అత్తర్ని ఇలా ఆయిల్లో కూడా వేసుకోండి దీపం వెలిగినంతసేపు కూడా మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఇంకా అమ్మవారి పూజని ప్రారంభిద్దాం ముందుగా అమ్మవారి పూజలో పెట్టుకున్న కామాక్షి దీపాన్ని వెలిగించాలి తర్వాత మిగతా దీపాలన్నీ కూడా ఏకాహార్తతో వెలిగించాలి ఇలా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత దీపంని మనం లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి కొద్దిగా అక్షింతలు తీసుకొని ఈ దీపాల దగ్గర అన్నింటి దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి ఆహ్వానం పలకాలి అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులు అన్నీ వేసి అమ్మవారికి స్వాగతం పలికి అమ్మవారి పాదాలకి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారి పూజలో పెట్టినటువంటి అమ్మవారి పాదాలకి కూడా పూజ చేసుకోవాలండి ఈ పాదాల దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులు అన్నీ వేసి అమ్మవారి పాదాలకి కూడా మనం పూజ చేయాలి అమ్మవారి పాదాలకు పూజ చేసేటప్పుడు ఒక శ్లోకం అయితే చదువుకోవాలండి ఆ శ్లోకం ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తానో అది చదువుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా నేను అమ్మవారిని వెండి పువ్వులతో అందంగా అలంకరిస్తున్నానండి ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరాలు సహస్రనామాలు శ్లోకాలు స్తోత్రాలు మంత్రాలు ఇలా మీకు ఏ వస్తే అవన్నీ కూడా చదువుకొని పూజ అయితే చేసుకోవాలండి నేను ఇక్కడ అమ్మవారి స్తోత్రాలవి చదువుకుంటూ నేను అమ్మవారికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవలతో నేను అమ్మవారిని పూజిస్తున్నాను ఒకవేళ మీ దగ్గర లక్ష్మీ గవ్వలు లేకపోయినట్లయితే అమ్మవారికి పువ్వులతో కానీ అక్షంతులతో కానీ పూజ చేయవచ్చు అండి అమ్మవారి అష్టోత్తరాలతో పాటు స్వామివారి అష్టోత్తరాలు స్తోత్రాలు అన్ని చదువుకుంటే ఆ అమ్మవారికి చాలా ఇష్టమండి అమ్మవారు చాలా సంతోషిస్తారు ఒకవేళ ఇవేమీ మేము చదువుకోలేమండి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన ఒక మంత్రం ఇస్తున్నానండి మంత్రాన్ని చదువుకుంటూ మీరు అమ్మవారిని పూజించవచ్చు అయితే ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని ఎన్ని గురువారాలు పూజించాలి అని అంటే మనకి మార్గశిర మాసంలో ఐదు గురువారాలు అమ్మవారిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు అయితే మనకి కలుగుతాయండి లేదు మేము అన్ని గురువారాలు చేయలేమండి అని అనుకుంటే మూడు గురువారాలు అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు అది కూడా మేము చేయలేము అని అనుకుంటే కనీసం ఈ మార్గశిర మాసంలో ఒక్క గురువారం అయినా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అమ్మవారిని పూజిస్తే తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ రోజున అమ్మవారికి కుంకుమతో పూజ చేస్తే చాలా మంచిదండి ముందుగా అమ్మవారికి కొద్దిగా పసుపుని సమర్పించి ఆ తర్వాత కుంకుమతో పూజ చేయాలి అమ్మవారి మంత్రాలైనటువంటి ఓం కనక మహాలక్ష్మి దేవే నమ అనే మంత్రం కానీ లేదంటే ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని కానీ చదువుకుంటూ అమ్మవారిని కుంకుమతో పూజించాలి ఇంకా ఈ పూజ చేయడానికి మనం పాటించవలసిన నియమాలు ఏంటంటే ఈ పూజని ప్రతి గురువారం కూడా తెల్లవారుజామునే చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే తెల్లవారుజామున అమ్మవారు లోక సంచారం చేస్తారు ఏ ఇంటిలో అయితే దీపారాధన చేసి అమ్మవారి మంత్రాలతో అమ్మవారిని పూజిస్తారో ఆ ఇంటిలోకి అమ్మవారు తప్పకుండా ప్రవేశిస్తుంది అలాగే ఈ రోజున తలంటు స్నానం చేయకూడదండి అంటే కుంకుడుగాయలతో కానీ షాంపూతో కానీ తలంటుకోకూడదు మామూలుగా నీళ్లు మాత్రమే వేసుకోవాలి ఇంకా ఈ నా తలకి నూనె రాసుకోవడం దువ్వుకోవడం చిక్కులు తీయడం లాంటివి ఏమీ కూడా చేయకూడదండి ముఖ్యంగా ఈ పూజ అయ్యేంత వరకు కూడా ఏమి కూడా తినకూడదు ఒకవేళ మీరు ఈ రోజు అంతా ఉపవాసం ఉండాలనుకుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రికి భోజనం అయితే చేయొచ్చండి కానీ అలా ఉండలేము అనుకుంటే పూజ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉండాలి కార్తీక మాసం నెల రోజులు నాన్ వెజ్ ఎలా అయితే తీసుకోరో అలానే ఈ మాసంలో కూడా నాన్ వెజ్ తినరండి అయితే మేము అలా ఉండలేమని అని కనీసం ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేటప్పుడైనా సరే నాన్ వెజ్ తినకుండా ఉండాలి అలాగే ఈ పూజ చేయడానికి పూనుకున్నప్పుడు సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్తమయంలో కానీ అస్సలు నిద్రపోకూడదండి ఈ రోజు ఉదయం సాయంత్రం వేళల్లో కూడా అమ్మవారిని పూజించాలి అలాగే ఈ రోజున చిన్నపిల్లల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ గట్టిగా అరవడం కానీ ఎవరిపైన కోపం చూపించడం కానీ ఎలాంటి మాటలు మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదండి శాంతంగా ఉండాలి ఇవన్నీ పాటిస్తూ అమ్మవారిని పూజించాలి ఇంకా ఇక్కడ నేను అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇస్తున్నానండి అలాగే అమ్మవారికి ఈరోజు నేను తాంబూలం కూడా ఇస్తున్నాను మీరు అమ్మవారికి చీర అది అమ్మవారికి పెట్టాలనుకుంటే చీరతో సహా అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వచ్చండి నేను ఇక్కడ అమ్మవారికి జాకెట్ మోకతో ఆకు వక్క పళ్ళు ఇంకా పసుపు కుంకుమలు ఇంకా గాజులు పువ్వులు ఇవన్నీ కూడా నేను అమ్మవారికి తాంబూలంలో పెట్టి ఇస్తున్నాను ఆ తర్వాత అమ్మవారికి సాంబరాణితో కానీ లేదంటే గుగ్గులంతో కానీ అమ్మవారికి దూపం ఇవ్వాలి ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటంటే ఈ మార్గశిర మాసంలో మొదటి గురువారం రోజున అమ్మవారికి పొలగాన్ని నైవేద్యంగా నివేదించాలి దీనితో పాటుగా మీరు ఎన్ని నైవేద్యాలైనా సరే పెట్టవచ్చండి కానీ కంపల్సరిగా ఈ నైవేద్యం అయితే తప్పనిసరిగా అమ్మవారికి నివేదన చేయాలి ఇంకా దీనితో పాటుగా నేను అమ్మవారికి పాలను కూడా సమర్పిస్తున్నానండి ఇంకా మీకు దొరికే పళ్ళుని కూడా అమ్మవారికి నివేదన చేయండి ఇంకా మిగతా గురువారాల్లో అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తూ ఉంటానండి దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా అక్షింతలు చేత్తో పట్టుకొని మార్గశిర లక్ష్మీవార వ్రత కథ అయితే ఉంటుందండి ఆ కథ అయితే చదువుకోవాలి ఈ కథ ఇలాంటి బుక్స్లో ఉంటుందండి లేదంటే నేను ఈ కథ కోసం కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి ఆ వీడియో చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అమ్మవారిని ఈ రోజున ఉదయం వేళల్లో అలాగే సాయంత్రం వేళల్లో కూడా అమ్మవారిని పూజించాలండి సాయంత్రం సమయంలో అయితే అమ్మవారికి పాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే పటికి బెల్లం కానీ లేదంటే ఏ పళ్ళు మీ దగ్గర ఏ పళ్ళు ఉంటా పళ్ళు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు మామూలుగా అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారి అస్త్రోత్రాలన్నీ చదువుకొని పూజ చేసుకోవచ్చండి అది అయితే ఉదయం వేళల్లో చదువుకుంటే సరిపోతుంది అమ్మవారికి ఈ రోజున పూజ చేసి ఎవరికైనా ముత్తేదేవులకి ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ తాంబూలు మిస్తే చాలా మంచిదండి తాంబూలు మిచ్చి అలాగే మనం చేసిన ప్రసాదాలు వారికి పెట్టి తాంబూలు మిచ్చి వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలి ఇంకా కథ అంతా చదువుకున్న తర్వాత మనం చేతిలో పట్టుకున్న అక్షింతలు కొద్దిగా అమ్మవారి దగ్గర అంటే అమ్మవారి పాదాల దగ్గర వేసి కొద్దిగా అక్షింతలు మన శిరస్సు పైన వేసుకోవాలి అలాగే మన ఇంటిలో ఉన్న వారందరి శిరస్సు పైన కూడా వేయాలి ఆ తర్వాత అమ్మవారికి పూర్ణ ఫలాన్ని సమర్పించాలండి అంటే కొబ్బరికాయని అమ్మవారికి నివేదన చేయాలి ఇంకా అమ్మవారికి నీరాజనం సమర్పించాలండి నేనైతే ఈరోజు అమ్మవారికి పంచహారతను సమర్పిస్తున్నాను అలాగే పంచహారతతో పాటు నేను కర్పూర నీరాజనం కూడా సమర్పిస్తున్నానండి మీరు పంచహారత సమర్పించాలనుకుంటే సమర్పించవచ్చండి లేదంటే మామూలుగా కర్పూర నీరాజనం సమర్పించండి ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసి పూజలో ఏమైనా తప్పులుంటే మన్నించి తల్లి ఇన్ని గురువారాలు అయితే మిమ్మల్ని ఎంతో నియమనిష్టలతో నేను పూజిస్తాను తప్పకుండా మీ అనుగ్రహం మీ ఆశీర్వాదం మాకు కలగాలి అని మీకున్న కోరికలు అలాగే కష్టాలు అలాగే మీకున్న సమస్యలు అన్నీ కూడా ఆ అమ్మవారికి చెప్పుకోండి తప్పకుండా ఆ అమ్మవారి చల్లని చూపు మనందరి పైన కూడా ఉంటుంది ఈ విధంగా అమ్మవారిని పూజించాలండి అయితే అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి అని అంటే అమ్మవారికి ఈ లక్ష్మీవారం రోజున ఉదయం సాయంత్రం వేళల్లో కూడా అమ్మవారిని పూజిస్తాం కదా ఇంకా నెక్స్ట్ డే శుక్రవారం వస్తుందండి శుక్రవారం రోజున అమ్మవారిని అస్సలు ఏమాత్రం కూడా కలపకూడదు ఈ రోజున కూడా అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకొని అమ్మవారికి పూజనైతే చేసుకోండి ముఖ్యంగా ఈ రోజున ఉప్పు దీపం అయితే పెట్టుకోండి చాలా మంచిది ఈ శుక్రవారం రోజున కూడా ఉదయం సాయంత్రం వేళల్లో అమ్మవారిని పూజించిన తర్వాత నెక్స్ట్ డే మనకి శనివారం వస్తుంది కదండి శనివారం ఉదయం మళ్ళీ అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారికి ఏదైనా నైవేద్యం చేసి పెట్టి అప్పుడు అమ్మవారి పీఠాన్ని అయితే కదపాలి మాసంలో మొదటి గురువారం రోజున అమ్మవారిని ఈ విధంగా అయితే పూజించాలండి ఇంకా నెక్స్ట్ వారం అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడగచ్చండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అయ్యింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్